అనంతపూర్ జిల్లా గుంతపల్లి సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి బిడ్డ డ్రైవర్ మృతి చెందారు. ఈ సంఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కాపాడడానికి హిందూపురం ఆక్సిజన్ ఫౌండేషన్ సంస్థ తన వంతు కృషి చేసింది. పుట్టపర్తి పెడపల్లి మార్గ మధ్యంలో ఉన్న గుంతపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో తల్లి బిడ్డ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పవిత్ర అనే చిన్నారి తీవ్ర గాయాలకు గురైంది. ఈ సంఘటన తెలుసుకున్న గోరంట్ల సిఐ జయనాయక సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక గ్రామస్తుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన బాధితులను వెలికి తీయగా అప్పటికే డ్రైవర్ సురేష్, గీతమ్మ, పల్లవి మృతి చెందగా పవిత్ర అనే చిన్నారి స్పృహ కోల్పోయింది. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న హిందూపురం పట్టణంలోని ఆక్సిజన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు స్పందించి ఇమ్రాన్, సిద్దిక్, ఫైరోజ్, ఫయాజ్, ఇర్ఫాఫ్ అనే యువకులు అంబులెన్స్ వాహనం తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లి పోలీసుల సహకారంతో చిన్నారి చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని ఎవరూ లేకపోవడంతో ఆక్సిజన్ ఫౌండేషన్ సభ్యులు ఎంతో మాన్వత్వంతో ఆరోగ్య వైద్య చికిత్సలకు కావలసిన నగదు సమకూర్చుకుని ఓ అంబులెన్స్ వాహనం ద్వారా బెంగళూరు నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అప్పటికే ఆసుపత్రి వద్దకు చిన్నారి కుటుంబ సభ్యులకు రావడంతో వారికి పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారు. చిన్నారి ప్రాణాలు కాపాడటానికి కృషి చేసిన ఆక్సిజన్ ఫౌండేషన్ సంస్థ ఎప్పుడూ రుణపడి ఉంటామని చిన్నారి కుటుంబ సభ్యులు ఆక్సిజన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నలుగురు వస్తుండగా భార్య, భర్త, ఇద్దరు పిల్లలలో ఒక అమ్మాయి మాత్రమే మిగిలింది. ముగ్గురు స్పాట్లో చనిపోయారు. పోలీసుల సహాయంతో బండి అంబులెన్స్ తీసుకుని మేము హాస్పిటల్లో చేర్చాము. ఇప్పుడు ఇక్కడ అంత సదుపాయాలు లేక బెంగళూరుకి తీసుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు. సో ఇప్పుడు బెంగళూరుకి అంబులెన్స్లో నిమ్హాన్స్కి చేర్చేకి పోలీసుల సహాయంతో తీసుకెళ్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళకి బంధువులు ఎవరు ఆచూకి ఇప్పటివరకు తెలియదు. ఆచూకి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. యాక్సిడెంట్ మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు వెంటనే ఫోన్ వచ్చింది. పెడపల్లి నుంచి యాక్సిడెంట్ అయిన వెంటనే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినందుకు అప్పటికి మేము పోలీసుల సహాయంతో వాళ్ళకి ఇందుపూరుకు తెలుస్తున్నాము. గ్రూప్లో నమస్తే, నా పేరు ఫైరోజ్. నేను ఆక్సిజన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చేసి ఒక సంఘటన జరిగింది. చిత్తూరుదుర్గకు చెందిన నలుగురు ఇది పెడపల్లికి వస్తా అంటే దారి మార్గ మధ్యంలో పాల సముద్రం దగ్గర ఒక చెట్టుని గుద్దేసి షిఫ్ట్ కార్లో వస్తున్నారు. నలుగురు వస్తున్నారు. నలుగురిలో ముగ్గురు కూడా స్పాట్ అయిపోయినారు. తల్లి, తండ్రి, వాళ్ళ అక్క కూడా. ఒక పాప వచ్చేసి ప్రమీల అనే పాప ఒకటి కొండ ఊపిరితో కొట్టుమిట్టాడుతుందని మాకు ఈ గ్రూప్లో మెసేజ్ తెలిసిన వెంటనే మేము ఒక వెహికల్ని పంపించి పోలీసుల సహాయంతో ఇక్కడ హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి చికిత్స అందిస్తున్నాము. కానీ పరిస్థితి చాలా సివియర్గా ఉంది. వాళ్ళ బంధువులు ఇంతవరకు ఎవరూ రాలేదు. అందుకనేసి మేమే అంత కలుసుకొని ఇప్పుడు అంబులెన్స్లో బెంగళూరుకు నిమాన్స్ హాస్పిటల్కి పంపిస్తున్నాము. దానికి అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తున్నాము. ఇంకా ఎవరన్నా వాళ్ళ ఎవరు ఆచూకీ అనేది మాకు ఇంతవరకు తెలియదు. వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే